చెయ్యలేను నా వల్ల కాదు అంటే ఏమీ చేయలేవు. ఏది నీ వల్ల కాదు, నువ్వు ఉన్నావంటే మీ అన్నయ్యకి, మీ తమ్ముడికి, మీ చెల్లెకి, మీ పక్కింటి వాడికి, నీ స్నేహితుడికి మోటివేషన్ గా నిలబడగలగా. ఎడ్యుకేషన్ ఇస్ ద కీ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎ కంట్రీ, ఆఫ్ ఎ నేషన్, ఆఫ్ ఎ స్టేట్. చదువుకోవాలి, ఎదగాలి అని మనకు ఉండాలి. స్టూడెంట్ లైఫ్ పోయిన తర్వాత మళ్ళీ రాదు, జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుంచి మనలో మార్పు రావాలి, చదవాలి అన్న కోరిక పుట్టాలి. భారతదేశంలోనే దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ఏ చీఫ్ మినిస్టర్ చేయనటువంటి ఇవ్వనటువంటి పథకం మైనారిటీస్ కోసం ఎవరిచ్చారంటే కేసీఆర్ గారు. అది తెలంగాణ మైనారిటీ రిలేషన్ స్కూల్. ఒక మంచి పని చేస్తే ఎవరు చేసినా అభినందించాలి, ప్రోత్సహించాలి. ఎందుకని మరో మంచి పని చేయాలి కాబట్టి. మంచిని ప్రోత్సహించుకుంటూ ఉండాలి. దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఆ టెంపరీసే కదా. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నాం. మన లైఫ్లో ఏం మార్పు రావాలో చూస్తున్నాం. చదువుల లాభమే తెలియకపోతే ఏం లాభం? ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, కతేరిస్ అనే వ్యక్తి పేరు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి అన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఫెయిల్ అయింది ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అంటే భయం. మళ్ళీసారి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలంటే వద్దు అనుకున్నాడు, చదువులు మానేశాడు ఒక తెరీసన్. ఆ తర్వాత ఏం చేశాడు, డ్రైవింగ్ నేర్చుకున్నాడు, ప్రొఫెషనల్ డ్రైవర్గా మారాడు. ఆ తర్వాత ఆర్మీలో జాబ్ సాధించాడు డ్రైవర్గా. మొట్టమొదటిసారిగా అతనికి ప్లేస్మెంట్ ఎక్కడైందంటే హైదరాబాద్లో DRDLలో ఏపీజే అబ్దుల్ కలాం గారి పర్సనల్ డ్రైవర్గా కతేరీసన్కి డ్రైవింగ్ జాబ్ వచ్చింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు అడుగుతున్నారు, కతేరీసన్ ఏంటి నీ గురించి చెప్పు అని. అతను అంటున్నాడు, సార్ నేను 10th ఫెయిల్ అయ్యానండి. అవునా, మళ్ళీ ఎందుకు రాలేదు ఎగ్జామ్? ఓ అసలు ఆలోచన లేదు, అడగబాకండి. ఎందుకు రాలేదు చెప్పు. లేదు సార్, మళ్ళీ రాసే ఆలోచన లేదు. లేదు, నేను ఎగ్జామ్ రాయాలి అని ప్రోత్సహించారు. ఎగ్జామ్ ఫీజు కట్టారు ఏపీజే అబ్దుల్ కలాం గారు, కతేరీసన్ ఫీజు కట్టారు. సరే, ఫీజు అయితే కట్టారు, పాస్ అయ్యాడా? పాస్ అవ్వలేదు. 26 మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో, ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఇలా అయింది? లేదు సార్, నా వల్ల కాదు, ఇంగ్లీష్ రాయటము నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫీజు కట్టారు. లేదు నువ్వు రాయాల్సి, వద్దు సార్, లేదు నువ్వు రాయాల్సిందే అని ఫీజు కట్టారు. ఇంగ్లీష్ మీకు స్వయంగా కొని తెచ్చారు, పర్సనల్గా చదివించారు, ఎగ్జామ్స్ రాశారు. రాసిన తర్వాత కతేరీసన్ రిజల్ట్ వచ్చింది, 44 మార్క్స్తో పాస్ అయ్యాడు, 10th పాస్ అయిపోయాడు. ఇంకేమనుకున్నాడు కతేరీసన్? అమ్మయ్యా అయిపోయింది అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు తెలుసా, ఏమవ్వలేదు ఇప్పుడు మొదలైంది అన్నారు. తర్వాత ఇంటర్మీడియట్ ఉంది కదా అన్నాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ అయింది, ఫీజు కడుతున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు, బుక్స్ కనిపిస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, చదవాల్సింది అంటున్నారు, చదువుతున్నాడు. ఎట్టకేలకి ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక చాలు సార్, ఇక అయిపోయింది అంటే, లేదు లేదు ఇక చాలా ఉంది అన్నారు. ఇంకా ప్రోత్సహించారు, డిగ్రీ ఫీజు కట్టించారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ అయింది, థర్డ్ ఇయర్ కూడా అయిపోయింది, పాస్ అయిపోయాడు, గ్రాడ్యుయేట్ అయిపోయాడు. కతేరీసన్ నో హిస్ గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చదవగలుగుతావు, పీజీ ఎంట్రన్స్ రాయి, ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో గైడ్ చేశారు, కావలసిన మెటీరియల్ తెచ్చిచ్చారు. పీజీ ఎంట్రన్స్ అయింది, సీట్ వచ్చింది పీజీలో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, కతేరీసన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాడు. ఎవరయ్యారు? 10th క్లాస్ ఫెయిల్ ఒక డ్రైవర్ ఇప్పుడు ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాడు ఒకళ్ళ ప్రోత్సాహంతో. అక్కడ ఆగలేదు, పీజీ అయింది అక్కడ ఆగలేదు. ఏం చేయాలి సార్? పిహెచ్డి చేయాలి అన్నారు, డాక్టరేట్ చేయాలి అన్నారు. ఒక డ్రైవర్ తో అంటున్నారు, పిహెచ్డిలో జాయిన్ చేపించారు, పిహెచ్డి అయింది, పేపర్ కంప్లీట్ చేశాడు. నౌ హి ఇస్ డాక్టర్ కతేరీ సార్. ఆ తర్వాత ఇప్పుడు ఏంటో తెలుసా, తమిళనాడులో ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గా ఉన్నాడు కతేరీసన్. డ్రైవర్ టు ప్రొఫెసర్, ఏ ప్రొఫెసరో తెలుసా, 12 మంది పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ కి గైడ్ గా ఉన్నాడు ఇప్పుడు కతేరీసన్. దిస్ ఇస్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను చెయ్యలేను నా వల్ల కాదు అంటే ఏమీ చేయలేవు. ఏది నీ వల్ల కాదు. ఈ రోజు కతేరీసన్ ప్రొఫెసర్ గా డాక్టర్ గా ఉన్నాడంటే క్రెడిట్ ఎవరి కోసం సార్? ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలా మీరు నేను ఉండాలా అవసరం లేదు. ఎడ్యుకేషన్ వల్ల మిరాకిల్స్, ఎడ్యుకేషన్ వల్ల లైఫ్ లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. దాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టం. వయసుతో సంబంధం లేనటువంటిది ఏమిటి? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ ద కీ ఫర్ సక్సెస్.